పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఈరోజు మనం భారత్ పశుధన్ యాప్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అంటే ఏఐని ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దామండి. మొదటిసారి కానీ మీరు ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసి మీద ఆల్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మన యొక్క మొబైల్లో ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేసి అక్కడ భారత్ పశుధన్ అని టైప్ చేసినట్లయితే మనకు ఇక్కడ చూపించినటువంటి లోగోతో ఉన్నటువంటి యాప్ కనిపిస్తుంది. ఆ యాప్ని మనం ముందుగా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసినట్లయితే మనకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అక్కడ మనకిచ్చినటువంటి లాగిన్ ఐడిని ఎంటర్ చేసి డీఫాల్ట్ పాస్వర్డ్ అయినటువంటి ఈ పశుధన్ 123 అని మనం ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో మనకి మొదటగా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కరెంట్ పాస్వర్డ్ కింద మనం ఈ పశుధన్ 123 అని ఇచ్చి తర్వాత మనకు నచ్చినటువంటి పాస్వర్డ్ని 2 సార్లు మనం ఎంటర్ చేసినట్లయితే మనకు కొత్త పాస్వర్డ్ అనేది సేవ్ అవుతుంది. తర్వాత మనకి యాప్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈసారి లాగిన్ ఐడిని ఎంటర్ చేసి మనం పాస్వర్డ్ కింద కొత్త పాస్వర్డ్ ఏదైతే మనం ఇచ్చామో దాన్ని టైప్ చేసి లాగిన్ అయినట్లయితే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి కిందన క్విక్ సర్వీసెస్ అని ఉంటుందండి. అక్కడ యానిమల్ మేనేజ్మెంటు, యానిమల్ హెల్త్, అలాగే యానిమల్ బ్రీడింగ్ అనేటటువంటి ట్యాబ్స్ కనిపిస్తుంటాయి. ఇక్కడ మనకి ఏ అనేది యానిమల్ బ్రీడింగ్ సంబంధించింది కాబట్టి ఈ యానిమల్ బ్రీడింగ్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకి ముందుగా 4 ఆప్షన్స్ కనిపిస్తుంటాయి. 1 ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషను, 2 ప్రెగ్నెన్సీ డయాగ్నోసిస్, 3 కావింగ్ అనేటటువంటి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఏఐకి సంబంధించి మనం ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకి రైట్ టాప్ కార్నర్లో సెలెక్ట్ ప్రాజెక్ట్ అనేటటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మనకి కిందన ఈ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇందులో లైవ్ స్టాక్ NAAP 4 అనేది మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి క్రిందన ఓనర్ యొక్క ఐడి కానీ లేదంటే ఏ యానిమల్కి అయితే మనం ఏ చేసామో ఆ యానిమల్ యొక్క ట్యాగ్ నెంబర్ కానీ అలాగే ఓనర్ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఉదాహరణకు ఇక్కడ నేను ఏ చేసినటువంటి యానిమల్ యొక్క ట్యాగ్ నేను ఎంటర్ చేసి క్రిందనున్నటువంటి ప్రొసీడ్ అనేటటువంటి ఆప్షన్ కానీ క్లిక్ చేసినట్లయితే ఆ యానిమల్ యొక్క ఓనర్ డీటెయిల్స్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయండి. అక్కడ ఓనర్ డీటెయిల్స్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం కానీ క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మనం ఏదైతే ట్యాగ్ నెంబరు సెట్ చేసామో ఆ యానిమల్ యొక్క డీటెయిల్స్తో పాటు కనిపిస్తుంది. ఇక్కడ అక్కడ ఇచ్చినటువంటి బటన్ మీద మనం సెలెక్ట్ చేసి అక్కడ కిందన ఉన్నటువంటి యాడ్ ఏఐ అని ఉంది కదండి, దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే ఇంటర్ఫేసు ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సినటువంటి కొన్ని డీటెయిల్స్ ఏఐకి సంబంధించినవి ఉంటాయండి. అందులో మనకు ఈరోజు మనం ఏదైతే డేటా ఎంట్రీ చేస్తున్నామో ఆ డేటా ఎంట్రీ డేట్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏఐ డేట్ అండ్ టైమ్ ఎంటర్ చేయాలి. అలాగే కిందకు వచ్చేసరికి మనం బుల్ ఐడి ఏ
ఏ స్ట్రా అయితే మనం ఉపయోగించామో ఆ ఏ స్ట్రా యొక్క బుల్ ఐడిని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ టైపు అలాగే సెమన్ టైప్ కూడా మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ సెమన్ టైప్ వచ్చేసి మనకు కన్వెన్షనల్ కాబట్టి కన్వెన్షనల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కిందన మనకి అమౌంట్ రిసీవ్డ్ అమౌంట్ ఎంత అయితే కలెక్ట్ చేస్తామో ఆ అమౌంట్ అలాగే రిసిప్ట్ నెంబర్ కూడా ఎంటర్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఉంది. ఇవన్నీ డేటా ఎంటర్ చేసిన తర్వాత కిందన రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన కానీ క్లిక్ చేసినట్లయితే మనం ఎంటర్ చేసినటువంటి డేటా అంతా కూడా ఒకసారి ప్రివ్యూ లాగా మనకి కనిపిస్తుంది. మన డేటా ఎంట్రీ డేటు ఏ డేటు ఏ టైము అలాగే బుల్ ఐడి ఇక్కడ ఒకసారి మనం కరెక్ట్గా డీటెయిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకొని కిందన ఉన్నటువంటి సబ్మిట్ అనే బటన్ కానీ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ అని ప్రెస్ చేసినట్లయితే ఈ విధంగా మనకి సక్సెస్ అనేటటువంటి ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అలాగే ట్రాన్సాక్షన్ ఐడి కూడా మనకి వస్తుందండి. సో ఈ విధంగా మనం మొత్తం ఏ డీటెయిల్స్ అనేది ఈ భారత్ పశుధన్ యాప్లో ఎంటర్ చేసుకునే అవకాశం ఉంటుంది.